టెక్నాలజీ ఎంత రువ్వడిగా ముంగటికి పోతున్నదంటే మనుషులు పోలేని జాగలకు కూడా మిషన్లను పంపి పని చేయిస్తున్నారు. అట్లా మొన్న విజయవాడలో వచ్చిన వరదలల్లా డ్రోన్లను ఉపయోగించి వరద బాధితులకు భూవ పొట్లాలు ఇంకా నీళ్ల సీసాలు వంచిర్రు. గినడమ ఒక తాన పొలగాండ్లు గణపతిని డ్రోన్ల కూసబెట్టి నిమజ్జనం చేసిర్రు. గిట్లా మనుషులు హల్కగా చేయలేని పనులు డ్రోన్లతోని దబ్బినైతున్నాయి. ఇక గీ ముచ్చట పసిగట్టిన ఏపీ సర్కారు రాష్ట్రం మొత్తాన్ని డ్రోన్ హబ్ గా చేద్దామని ఓ కొత్త ఇకమతి చేస్తుంది. ఎప్పట్లెక్కనే ఏపీ సీఎం బాబు సారు టెక్నాలజీని వాడుట్ల నా పాతారే అలాగని చూపించుకుంటుండు. అమరావతి పట్నంలో మంగళవారం పొద్దుక విజయవాడలో డ్రోన్ సమ్మిట్ అని ఓ కార్యం పెట్టింది సర్కారు. ఈ కార్యానికి హాజరవడ్డ సీఎం చంద్రబాబు సారు 50 స్టాల్స్ లో పెట్టిన తీరు డ్రోన్లను చూసిండు. ఇక ముఖ్యమంత్రి బాబు సార్ మాట్లాడుకుంటా రాష్ట్రంలో మొదలు పైసలు సంపదను కాదు తెలివితోనే ఎట్లా పనిచేయాలే ఆలోచన చేస్తున్నావు. దానికోసం 20,000 మంది డ్రోన్ పైలట్లకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నావు. ముంగట అమరావతిని దేశంలోనే డ్రోన్ నగరం అనిపిస్తావు. ఏపీని డ్రోన్ హబ్ లెక్క మార్చుతాం అన్నట్లు చెప్పుకొచ్చిండు. ఇన్ ఫ్యూచర్ డేటా ఇస్ వెల్త్. How much money you are having is not the question. How much data you are having, that will be biggest wealth for an individual, for a company, or for the country. If you are having data, you can go through artificial intelligence and also machine learning for proper outcomes. That will be the game changer. గిట్లా అన్ని వివరాలు అత్తాపత్త అరుసుకొని 2 వారాలలో డ్రోన్ పాలసీ ఎట్లుంటుందో బయట పెడతాం. కర్నూలు దగ్గర పట్లున్న ఓర్వకల్లు కడ 300 ఎకరాలలో డ్రోన్ హబ్ పెట్టబోతున్నామని చెప్పుకొచ్చిండు. ఇది గనక అయితే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ మూలకు దొంగతనాలు, దోపిడీ, కొట్టుకునుడు, సంపుకునుడు, లొల్లి పంచాదులు కాకుండా ఆపొచ్చు. ఇప్పటికే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాం. అట్లనే చర్చిలు, మసీదులు, గుళ్ళపొంటి కూడా ఈ డ్రోన్లు ఒక రకమైన పోలీస్ లెక్కనే పనిచేయబోతున్నాయని చెప్పుకొచ్చిండు. అంతేగా వరదలు ఎక్కడెక్కడ వచ్చినాయి, ఎక్కడెంత నష్టం అయ్యింది అని కూసోని హల్కగా కనుక్కోవచ్చు అని మాట్లాడుకొచ్చిండు సారు. ఇసొంటి ఇకమత్ దేశంలో ఇంకా ఎవ్వరూ చేయలేదు. మొదలు మనతాన్నే వాటుకొస్తున్నాం. రాష్ట్రానికి బగ్గ అక్కడికొచ్చే ముచ్చట కాబట్టి దీని మీద గింత నజర పెట్టినవా అన్నాడు. మరి ఇది ఎట్లెట్లా నడుస్తుందో ఏమో ముంగట చూడాలిగా.